నెక్స్ట్ అండి టీడీపీ నేతలకి బుద్ధి చెప్తాం వార్నింగ్ ఇచ్చిన సీఎం ఎందుకు లాస్ట్ టైం అంగళ్ళు ఘటన ఒకటిని దాని గురించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి అంటే ఎందుకు ఇచ్చారు అంటే వార్నింగ్ పోలీసులు అమరణ సంవత్సరం మొన్న లాస్ట్ టైం 40 మెంబర్స్కి గాయాలయ్యాయని ఒకరి కన్ను పోయిందని సో ఆ నేపథ్యంలో అపోజిషన్ పార్టీస్ ఇలా అటాక్ చేస్తున్నాయి అటాక్ చేస్తే అపోజిషన్ పార్టీస్కి మరింత బుద్ధి చెప్తాం అని చెప్పండి అని వార్నింగ్ గట్టిగా బుద్ధి చెప్తాం ఒకసారి ప్లే చేయండి ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ వారిని రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడము 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యేలా చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్ను కూడా పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానివ్వండి నేరాలు చేసి తమను ఎవరూ కూడా ఏమీ చేయలేరన్న అహంకారంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే పనులే తప్ప ప్రజాస్వామ్యం మీద కానీ రూల్ ఆఫ్ లా మీద కానీ నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావు ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ స్క్రిప్ట్ ఉంది అది చూసి చదువుతున్నారు అంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఉంది చదువుతున్నారు అంటే ఇప్పుడు ఏదైనా వారికి వార్నింగ్ ఇస్తే విపక్షాలకి ఆల్రెడీ వాళ్ళ పక్షంలో ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలోనే ఆయన మాట్లాడారని ఆయన మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అంటే పునుకోబెట్టి అరికాల మీద కర్రలు తీసుకొని కొడితే కనపడకుండా కంతలు కట్టి కొట్టారు అని ఆయన ఆ రోజు చూపించారు అది కూడా విజువల్స్తో సహా వచ్చింది అంటే కొట్టిన విజువల్స్ కాదు దెబ్బలో ఉన్న విజువల్స్ తర్వాత ఎవరైతే అపోజిషన్ లీడరో 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసేసారు సరే ఇలాంటివి కాకుండా అనేక అంశాల విషయంలో అనేక సందర్భాల విషయంలో డాక్టర్ సుధాకర్ గారు చాలామందికి చాలా ఇష్యూస్ జరిగినాయి మరి అలాంటి పరిస్థితి ఉంటే ఇంకా అది చాలదు ఇంకా కూడా బలంగా వార్నింగ్ ఇవ్వాలి ఇంకా బలంగా కూడా చేయాలి అని అంటే ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే నూనె వేపించి నూనెలో కాల్చటం విపక్షాలను నూనెలో కాల్చటం లేదంటే ఇనపసు తీసుకొచ్చి అవి బాడీలో పెట్టి కొట్టడం లేక ఏనుగులతో తొక్కించటం కుక్కలతో కరిపించటం లేదంటే ఇక నీవన్నీ కాదనుకుంటే ఇక సినిమాల్లో అంటే ఇక విపరీతమైనటువంటి ఉంటాయి కదా ఇప్పుడు మీరు అలాంటివన్నీ చెప్పలేదు సార్ ఇది కూడా అమలు చేస్తారేమో డౌట్ అంటే చెప్పలేకపోతున్నాం ఇప్పుడు జరిగినవన్నీ కొట్టడం అయిపోయింది అరెస్ట్ చేయడం అయిపోయింది జైల్లో పెట్టడం అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇంకా వీటికంటే ఇంకా గట్టిగా చేస్తామని అంటే ఇక మిగిలినవి అయిపోయినాయి కదా మిగిలినవి అనమాట అంటే అలాంటివన్నీ చేసే పనికైతే లేకపోతే మనకి కొన్ని కంట్రీస్లో ఎనగమాలు రెండు చేతులు ఎనగమాలు పెట్టేసి రివాల్వర్ పెట్టి ఫట్ పని కాల్చిపోతున్నారు మన ఇజ్రాయెల్ ఇది వీటిలో కూడా మనం కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూసాం అలాంటివి చోటు చేసుకుంటాయా అనేటువంటి భయం కూడా లేకపోలేదు కానీ ప్రజాస్వామ్యం అనేటువంటిది గొప్పది కానీ ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు అలా వ్యవహరించడం వెనక ఉన్న కారణాలు ఏంటి ఎందుకు అలాంటి భావనలు చేస్తున్నారు అనేటువంటిది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు అప్పటికప్పుడు ప్రశ్నించలేకపోవచ్చు అప్పటికప్పుడు మాట్లాడలేకపోవచ్చు అప్పటికప్పుడు వాళ్ళు కూడా యుద్ధంలో దిగలేకపోవచ్చు కానీ వాళ్ళకంటూ ఒకరోజు ఆయుధం అనేటువంటిది ఒకటి వస్తుంది ఆ ఆయుధం పేరు ఓటు అనేటువంటి ఆయుధం ఆ ఆయుధంతో వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది మరి అప్పటి వరకు ఏంటి వేచి ఉండాల్సిందే ప్రజలు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా లేదా వైసీపీ కరెక్ట్ అనుకుంటున్నారా టీడీపీ జనసేన కరెక్ట్ అనుకుంటున్నారా అనేది ప్రజలు ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు సరే అప్పటి వరకు ప్రజాభీష్టం ప్రజా నిర్ణయానికి ఎవరైనా సరే గౌరవించాల్సిందే దీనికి సంబంధించి ఎవరున్నారు మురళి ఉన్నారు సార్ మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి ఏంది ఇక అంటే ఎట్లా అంటే ఇంకా ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్థ సార్ అంటే మరింత వార్నింగ్ అంటే మరింత హెచ్చరిక అంటే ఎట్లా
అంటే ఏమి లేదు సార్, పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసులు అంతా ఉన్నారు, పోలీసుల్ని మెచ్చుకుంటూనే ఎవరైతే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఉంటారో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఒక హెచ్చరిక లాంటి జారీ చేశారండి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు అనుకున్నటువంటి చంద్రబాబును సైతం జైల్లో పెట్టాము, ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా చేతిలోకి తీసుకున్నా, రూల్ ఆఫ్ లాను చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు ఉంటాయని, అంటే నాయకులకి అన్నా కూడా ప్రజలను కూడా ఒక విధంగా భయపెట్టే పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు, వారిని అరెస్ట్ చేశారు, వారిని జైల్లో పెట్టారు, వల్ల వాళ్ళు న్యాయ పోరాటం చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందండి. ఈరోజు చంద్రబాబుని జైల్లో పెట్టారు కనుక అది ఉద్దేశించకుండా అంగళ్ళ ఘటన ఉద్దేశించి అక్కడ పోలీసుల దగ్గర మెప్పి పొందే ప్రయత్నం అండి. అంగళ్ళ ఘటనలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ అంత గొడవ సృష్టించారు, ఆ గొడవలో కానిస్టేబుల్ కన్నుపోయింది, అలాగే పొంగనూరులో 40 మంది గాయాలైన ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని చేశారు, స్వార్థం కోసం చేశారు. స్వార్థం కోసం ఎవరైనా ప్రజల జీవితాలతో ఆడుకుంటే కనుక ఖచ్చితంగా మీద వాళ్ళు ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు, మీరు ఎక్కడ కూడా అట్లాంటి సహించకుండా ఉండండి అని చెప్పేసి పోలీసులందరికీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు, మీరు ఇంకా కొంచెం యాక్టివ్ కావాలి, మీ అందరికీ కూడా వీక్లీ ఆఫ్ ఇచ్చాను, కొత్త ఉద్యోగాలు తీయిపోతున్నాను, మీకు ఉద్యోగాలు తీస్తుంటే కోర్టులో వేసి కోర్టులో అడ్డుకున్నారు, వాళ్ళకి కావాలనేది జరగకపోతే కనుక మనల్ని ఏ విధంగానే ట్రోల్ చేస్తారు, ఏ విధంగానే డిబేట్స్ పెడతారు, ఇవన్నీ కూడా ఏంటంటే అండి రాజకీయ పార్టీలను ఉద్దేశించి ప్రజల్లో కూడా ఒక ఇండికేషన్ ఒకటండి, ప్రజలను కూడా బెదరగొట్టే ప్రయత్నం అండి, బెదర్లు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం. అంటే పోలీసులు ఉన్నారు, పోలీసులతో ఏదైనా జరుగుతుంది, మీరు ప్రజాస్వామ్యం చేతులు తీసుకుంటే మీరే ఇబ్బంది పడతారనే విధంగా ఒక రకంగా వారందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారండి. అయితే ఈ హెచ్చరిక అంతా కూడా చాలా స్మూత్ మేనర్ వేయాలండి, మామూలుగా సైలెంట్గా మాట్లాడుతున్నట్టుగా చట్టం, రాజ్యాంగం, రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామ్యం ఇవన్నీ, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మంచి మంచి పదాలన్నీ మాట్లాడుతూనే ఆయన సుత్తిమెత్తగా అందరినీ హెచ్చరిక జారీ చేశారు సార్. అయితే ఎన్ని చేసినా కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి వాట్ ప్రతి ప్రజలకి కూడా ఒక ఓటు అనే ఆయుధం ఉంటుంది, ఆ ఆయుధం అనే సమయం వినియోగించడానికి ఒక సమయం వస్తుందండి, ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఆయుధం ద్వారా ప్రజలే తీర్పు చెప్తారండి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పోలీసులు అనేక పరిస్థితుల్లో పోలీసులు చాలా విపరీతమైనటువంటి ధోరణకు పోతున్నారని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. 144 సెక్షన్ అంటున్నారు, లేదా సెక్షన్ 30 అమలు అంటున్నారు, లేదా కేసు అసందర్భోచితంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అసలు ఏమీ లేకుండా బయటికి వెళ్తున్నా కూడా. ఎందుకంటే మాజీ మంత్రి కొల్లి రవీంద్ర మొన్న వాళ్ళ తల్లి సంవత్సరేకం చేసుకుంటాకి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్పాడండి. అలాంటి ఘటనలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారండి. అయితే ప్రజలు ఎప్పటికప్పుడు మాట్లాడలేరు, ఎప్పటికప్పుడు బయటకు వచ్చి ఎదిరించలేని పరిస్థితి, సమయం వచ్చినప్పుడు ఎదిరిస్తారండి. అటువంటి అన్నీ జరుగుతున్నాయి, ప్రజలు అన్నీ చూస్తున్నారు, కానీ అన్నీ కూడా తప్పు, ప్రజలంతా కూడా మంచిగా ఉన్నారు, రాజకీయ నాయకులు కావాలని చేస్తున్నారు, అలా ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకుంటే ఊరుకోనని చెప్పేసి ఒక రకమైనటువంటి ఎక్కడ కూడా చంద్రబాబు పేరు కానీ ఇతర రాజకీయ నాయకుల పేర్లు కానీ వాడకుండా ప్రతిపక్ష నేత అంటూనే ప్రత్యర్థి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వార్నింగ్ లాంటిది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. అయితే ఇది పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పోలీసుల్ని కొంచెం ప్రశంసించారు, పోలీసుల యొక్క కీర్తిని కొనియాడారు, పోలీసులు చనిపోయిన వారి కుటుంబాలకి నివాళులు అర్పించారు, అన్నీ చేసిన తర్వాత చివరిలో ఈ రాజకీయ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది సార్. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ.